ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు, బ్యాంకుల్లో ఎదురవుతున్న సమస్యలు, ఇలా రైతుల్లో రుణాల మాఫీపై ఆందోళన నెలకొంటుంది. నిత్యం బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అక్కడ స్పష్టత లేకపోవడంతో తమకు అసలు రుణమాఫీ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన సందిగ్ధత మధ్య నలుగుతున్న అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. జిల్లా రైతుల్లో రుణమాఫీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రుణమాఫీని చేపట్టింది. 3 విడతల్లో పంట రుణాలను మాఫీ చేసింది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీలు జరగకపోవడంతో రైతుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది. సాంకేతిక ఇబ్బందులు, 2 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారు, 2 లక్షల రూపాయల పైన అప్పు ఉన్న రైతులకు ఇంకా మాఫీ జరగలేదు. మరోవైపు రైతుల కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో ఇప్పటివరకు జిల్లాలో 30% మించి రైతుల రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల్లో కూడా కొందరి రుణాలు మాఫీ కాని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర బ్యాంకు పరిధిలో రుణమాఫీ తీరు అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ డబ్బులు జమ కాకపోవడం, బ్యాంక్ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3 విడతల్లో కొంతమందికే రుణాలు మాఫీ కావడంతో మిగిలిన రైతులు మండిపడుతున్నారు. బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి సరైన సమాచారం కూడా అందకపోవడంతో ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని జైనత్, తలమడుగు, బోధు మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. రుణాల మాఫీ లిస్టులో కొంతమంది పేర్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సార్, మాది 2,73,000 రుణం ఉన్నాయి సార్. మాకు ఇంకా అది అట్లనే ఉన్నది, మాఫీ కాలే. మరి ఇప్పుడు దాని ప్రాసెస్ ఏమో మాకు తెలియట్లేదు. వీళ్ళు ఏం చెప్పలేదు, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, 2 లక్షలు చెప్పినాము అయిపోయింది అంటున్నారు. మాకు దాని గురించి ఏమన్నా సమాచారం ఏమి ఇవ్వడం లేదు. అంత రైతులు ఆందోళన చెందుతున్నారు, దాని గురించి మాకు ఏదన్నా కానీ చెప్పాలని మొత్తం అధికారులను కోరుకుంటున్నారు.